హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ లైఫ్ చేంజింగ్ స్టోరీ. ఎస్, ఈరోజు మనం డిస్కస్ చేసే స్టోరీ లైఫ్ చేంజింగ్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీ లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది, మీ లైఫ్ని టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే స్టోరీ. సో ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీ లైఫ్ టర్న్ అవుతూ ఉంది. సో ఈ స్టోరీ నేను సర్ కృష్ణ చైతన్య గారి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. సో థ్యాంక్ యూ సార్, సచ్ అన్ అమేజింగ్ స్టోరీ, రియల్లీ లైఫ్ చేంజింగ్ స్టోరీ, నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇది నార్మల్ స్టోరీ కానే కాదు, లైఫ్ చేంజింగ్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది, మీరు చాలా చేంజ్ అవుతారు, మీరు మోటివేట్ అవుతారు, అంత అద్భుతమైన స్టోరీ. ఓకే, ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మన ఛానల్లో, స్మార్ట్ లెర్నింగ్ ఛానల్లో, సో ఒకసారి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ వీడియోని వాచ్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నాకు మీ సపోర్ట్ కావాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం. సో ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఏ చేసినా ఇద్దరు కలిసి చేస్తారనమాట. వీళ్ళు లైఫ్ని తెగ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే మిగతా వాళ్ళందరూ జెలసీగా ఫీల్ అవుతారు అనమాట. అరే ఏంద్ర, అసలు వీళ్ళు లైఫ్ని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు సీరియస్నెస్సే లేదు, ఎప్పుడు చూసినా హ్యాపీగా అటు ఇటు తిరగడం, పార్టీస్కి వెళ్ళడం, మస్తు అంటే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. కలిసే అనమాట స్టడీస్ చిన్నప్పటి నుంచి, అంటే స్కూలు ఒకే స్కూల్లో చదువుతారు, ఒకే బెంచ్లో, ఇంటర్ ఒకే గ్రూప్ తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి బీటెక్ చేస్తారనమాట, ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు, అక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంజనీరింగ్లో కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇక వీళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయా, క్లాత్స్ బట్టలు, అవైతే ద బ్రాండ్ వేస్తారు, ద బ్రాండ్ బట్టలు అనమాట, ఎవరేయలేరు, అంత బట్టలు బ్రాండ్ బట్టలు వేస్తారు, మొత్తం అసలు ఒక్కటే ఇద్దరు ఏ కలిసే తిరుగుతారు, ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి కలిసి ఉంటారు, ఈ అందరికీ అందరు పరేషాన్ అవుతారు, ఏందిరా అసలు వీళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏంది, లైఫ్ అంటే వీళ్ళకి భయమే లేదు, అసలు ఇంత లైట్గా ఎట్లా ఉన్నారు, అసలు ఎంజాయ్ చేసుకుంటా అని అందరు పరేషాన్ అవుతారు అనమాట. ఇక మొత్తం మీద బీటెక్ కంప్లీట్ చేస్తారు, ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇక జాబ్ జాయిన్ అవుతారు, శాలరీ వస్తుంది, ఇక ఫస్ట్ మంత్ శాలరీ, ఇక శాలరీ రాగానే ఇక పార్టీ స్టార్ట్ అనమాట, ఇక శాలరీ రాగానే, ఇక శాలరీ రాగానే ప్రతిరోజు పార్టీగా. వీళ్ళు ఎట్లా ఖర్చు పెడతారంటే ఆ శాలరీని, ఫస్ట్కి వచ్చే శాలరీ మళ్ళీ వచ్చే 30కి కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు శాలరీ వస్తుందా అని వెయిట్ చేస్తారనమాట, వచ్చిన పైసలు వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఇక రోజు పార్టీ అసలు, ఇక వీళ్ళు నాన్ వెజ్ అంటే ఇక పిచ్చి అనమాట, నాన్ వెజ్ అంటే ఇక చికెన్ అంటే ఇంకెక్కువ అనమాట, ప్రతిరోజు నాన్ వెజ్ ప్రతిరోజు చికెన్ అనమాట, ఇక రోజు డైలీ చికెన్ తింటారు, అట్లా ఎంజాయ్ చేస్తారు ఇక పార్టీలని, అదని ఇదని, పబ్లక్ అని, బట్టలు కానీ, వచ్చిన పైసలు మొత్తం ఖర్చు పెడతారు, ఇక ఒక్క రూపాయి సేవింగ్ ఉండదు, అసలు సేవింగ్ అనే వర్డ్ తెలియదు. శాలరీ వచ్చిందా, 30,000 వచ్చిందా, డైలీ 1,000, డైలీ 1,000, 30 డేస్ 30,000 ఫట్ అట్లా ఖర్చు పెడతారనమాట లైఫ్ని, అట్లా ఎంజాయ్మెంట్ అసలు రాయల్. ఈవెన్ నాకు తెలిసి 100,000 రూపాయలు సంపాదించేటోడు కూడా అంత ఖర్చు పెట్టాడు, కానీ వీళ్ళు మాత్రం అట్లా ఖర్చు పెడతారు, వచ్చింది వచ్చినట్టు, ఒక్క రూపాయి సేవింగ్ ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ 0, శాలరీ పడ్డ రోజు ఉంటుంది, మళ్ళీ వచ్చే నెక్స్ట్ శాలరీకి కనీసం ఒక 1 రూపీ కూడా ఉంచారనమాట, క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు, అంత ఖర్చు పెడతాడు, అంత ఎంజాయ్మెంట్ అనమాట, రాయల్టీ లైఫ్. రాయల్ లైఫ్ అంటే బహుశా వీళ్ళదే అనమాట, అట్లా ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు. అయితే ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి మ్యారేజ్ చేస్తారు, అంటే ఇద్దరికి కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ సపరేట్ మ్యారేజ్ అయిపోతుంది. ఇక మ్యారేజ్ అయిపోయినాక ఏమైనా చేంజ్ అవుతారా అంటే లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్గా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, సో పార్టీలకు బాగా అలవాటు పడ్డ వాళ్ళు. ఇక పార్టీలకు బాగా అలవాటు అయిన వాళ్ళకి ఎట్లుంటుంది, పార్టీ లేకపోతే కాదనమాట, ఇక ప్రతిరోజు పార్టీ చేస్తుంటారు, అట్నే ఖర్చు పెడుతూ ఉంటారు. తర్వాత ఒకరోజు ఏమవుతుంది అంటే, ఒకరోజు ఇదే పార్టీలో ఇట్లా వీళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళల్లో ఒక ఫ్రెండ్ వాడేం చెప్తాడు అంటే, అరే చాలరా, చాలు, ఎనఫ్, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తాం, నాకు తెలిసి మనలాగా ఎవరు ఎంజాయ్ చేయలేదు, చూడు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి తిరిగినాం, ఎంజాయ్ చేస్తున్నాం, మనలాగా ఎవరు ఎంజాయ్ చేయలేదు, మనలాగా బట్టలు ఎవరు వేసుకోలేదు,
లైఫ్ని మస్త్ ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు వద్దురాయిగా లైఫ్ని సీరియస్ అవుదాం, ఎందుకంటే మనకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ఇప్పుడు మనం సీరియస్ కావాలి ఖచ్చితంగా. మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, సీరియస్ అవుతాంరా. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయి, మన ఫ్రెండ్స్లో కొందరు మనకంటే తక్కువ శాలరీ, కానీ వారికి చూడరా ఓన్గా బిల్డింగ్ ఉంది, కార్ ఉంది, వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. మనం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలే, వచ్చిన పైసలు వచ్చినట్టు మనం ఖర్చు పెడుతున్నాం. ఇక చాలరా, మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచిద్దాం, లైఫ్ని సీరియస్ అవుతామని చెప్పేసి ఒక ఫ్రెండ్ చెప్తాడు. అయితే సరేరా, నువ్వు అన్నది కూడా కరెక్టే, ఇక లైఫ్ని సీరియస్ అవుదాం, మనీ ఎంజాయ్ చేద్దాం, ఇక లైఫ్లో సెటిల్ అవుదాం, చెప్పి ఏం చేద్దామని అడుగుతాడు. అయితే ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే, అరే ఒక 2 ఇయర్స్ ఇక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం, 2 ఇయర్స్ దూరంగా వెళ్ళిపోదాం, జాబ్ చేద్దాం, కష్టపడదాం, పైసలు బాగా సంపాదిద్దాం, మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం 2 ఇయర్స్ అని చెప్తాడు. అరే సరేరా, మంచిగా ఉందిరా, ఇక రేపు వెళ్ళిపోదాంరా, ఇక నేను అన్ని లగేజ్ ప్యాక్ చేసుకుంటా, ఇంట్లో చెప్పకుండా వచ్చేస్తా, మరీ చెప్తే పంపియ్యరా అంటే, ఏం లేదురా అట్లా కాదు, ఇంట్లో చెప్దాం, మంచిగా కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చ చెప్దాం, మేము లైఫ్ని సీరియస్ అవుతున్నామని చెప్పేసి కన్విన్స్ చేద్దాం, వాళ్ళు ఒప్పుకుంటారు, చెప్పేసి వెళ్దాంరా అంటాడు. సరేరా అనుకొని నైట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ ఉంటుంది, వాళ్ళ వైఫ్ని కూర్చోబెట్టి, నేను ఇప్పటి నుంచి లైఫ్ని సీరియస్ అవ్వాలనుకుంటున్నాను, కష్టపడతాను, ఒక 2 ఇయర్స్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, దూరంగా పోతా, బాగా మనీ సంపాదించుకొని మళ్ళీ రిటర్న్ వస్తా, మనం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు, మనకు సరిపోయేంత మనీ నేను బయట సంపాదించుకొని వస్తా అని చెప్తుంది. చెప్పగానే వాళ్ళ వైఫ్ ఏమంటుంది అంటే, మీరు వెళ్ళరండి, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, పిల్లల్ని నేను చూసుకుంటా, నా గురించి కూడా ఏం టెన్షన్ పడకండి, కానీ మీరు మాత్రం 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా రండి ప్లీజ్, ఏ పరిస్థితిలో అయినా సరే 2 ఇయర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా రండి, నేను పిల్లలు మీకోసం వెయిట్ చేస్తాం, వెయిట్ చేస్తుంటాం అని చెప్పేసి అంటారు. వాడి కళ్ళల్లోకి ఇట్లా నీళ్ళు వస్తుంటాయి. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలే, నా వైఫ్ ఇట్లా సపోర్ట్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాడు. ఇంకా లోపల మోటివేట్ అవుతాడు, ఇక నేను పోతా, చేస్తా, సంపాదిస్తా, తిరిగి వస్తా, నా వైఫ్ని పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోతాడు. ఇక మెంటల్లో మొత్తం మైండ్లో మొత్తం ఫిక్స్ అయిపోతుంది, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, మా ఇంట్లో ఒప్పుకున్నారా, మార్నింగ్ వెళ్ళిపోదాంరా అని చెప్పేసి అంటాడు. ఇక మార్నింగ్ బస్సుకి వెళ్తారనమాట, ఇక ఇద్దరు బస్సులో వెళ్తూ ఉంటే ఇక డిస్కస్ చేస్తారు, మనం ఏం చేద్దాంరా అక్కడ వెళ్ళి, ఎట్లా సంపాదిద్దాం అని అనుకుంటారు. అరే మనము లైఫ్లో సక్సెస్ కావాలి అంటే కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు, మనం ఏం చేద్దాం ఏం చెయ్యకూడదో ముందుగానే అనుకుందాం, అది 2 ఇయర్స్ వరకు ఇంప్లిమెంట్ చేద్దాం, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. 2 ఇయర్స్లో మనం ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలో మనం రాసుకుందాం, ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యొద్దు, అవి ఫాలో అవుదాం రా అని చెప్పేసి అంటాడు. సరే ఏంటిది అనుకుంటారు, ఫస్ట్ది ఏంటిది, జాబ్. ఖచ్చితంగా ఒక రోజుకి ఒక 4-5 జాబులు చేద్దాం, 4-5 జాబ్స్, ఏది పడితే అది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకోకుండా, ఇది చిన్న జాబ్ చెయ్యొద్దు, ఇది చిన్నది చెయ్యొద్దు అలా అనుకోవద్దు, చిన్న జాబ్ అయినా సరే చెయ్యాలి, ఫిక్స్ అన్నమాట, చిన్న జాబ్ అయినా ఖచ్చితంగా చేయాలని అనుకుంటారు. 4-5 జాబ్స్ చేద్దాం, డైలీ ఒక 18 అవర్స్ కష్టపడదాం, 18 అవర్స్ డైలీ ఒక 18 అవర్స్ కష్టపడదాం అని చెప్పేసి అంటాడు. సరేరా బాగుంది అంటాడు. నెక్స్ట్ మనం బట్టలకు బాగా ఖర్చు పెడతాం, బట్టలు వద్దురా, 2 ఇయర్స్కి సరిపడే బట్టలు మన దగ్గర ఉన్నాయి, బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నదంటాం. సరే మంచిది, దే ఆర్ ఫుడీస్ అనమాట, డైలీ చికెన్ తింటారు, అరే నాన్ వెజ్ మానేద్దాంరా మొత్తం. ఈ ఏరియాలో జొన్నలు బాగా వండుతాయి, జొన్నరొట్టె వేసుకొని తిందాం, ఎండు చేపలు దొరుకుతాయి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మంచి కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ అనమాట, ఇక మంచి ఎనర్జీ ఉంటాయి, ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, మనకు ఎలాంటి జబ్బులు రాగా జొన్న రొట్టె ఎండు చేపలు తింటే అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఫుడ్ విషయంలో ఓకే అయిపోతుంది. నెక్స్ట్ రూమ్కి వచ్చేవరకే ఒక చిన్న రూమ్ చూద్దాం, షేరింగ్ చేసుకుందాం, షేరింగ్లో ఉందాం, ఆల్రెడీ కొందరు ఉంటారు అందులో, వాళ్ళతో పాటు మనం షేర్ చేసుకుందాం, చాలా తక్కువ అయిపోతుందిరా అంటాడు. ఓకేరా సరేరా మంచి ఉంది అనుకొని ఫిక్స్ అయిపోతారు. మళ్ళీ కొంచెం జర్నీ చేసిన తర్వాత, అరే మన ఇద్దరం ఒక దగ్గర ఉంటే కాదురా, ఎందుకంటే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉన్నాం, కలిసి ఎంజాయ్ చేస్తాం, ఒక 1 మంత్ మనం కష్టపడతాం, కానీ తర్వాత మనకు అనిపిస్తుంది ఏమని,
ఒకప్పుడు మన ఇద్దరం ఇట్లా ఎంజాయ్ చేసినాం, ఈ దాగినాం, మిద్దిన్నాం అనిపిస్తుంది, మళ్ళీ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుందిరా, అటెంప్ట్ అయిపోతాం, వద్దురా మనం సపరేట్ వెళ్ళిపోదాం అనుకొని ఇక ఇద్దరు సపరేట్ వెళ్ళిపోతారు. ఒక చిన్న రూమ్ చూసుకుంటారు, షేరింగ్లో దొరుకుతుంది, విత్ ఇన్ ఏ వీక్లో ఒక 4 జాబ్స్ సంపాదిస్తారనమాట. వర్క్ చేస్తే ఎట్లా చేస్తారంటే ఎఫిషియెంట్ అనమాట, ఓనర్స్ టన్ అవుతారు, ఎక్కడి నుంచి వచ్చిర్రా నాయన వీళ్ళు ఇంత ఎఫిషియెంట్గా డెడికేషన్గా వర్క్ చేస్తారని అట్లా వర్క్ చేస్తారు అనమాట. 18 గంటలు చేస్తారు, అట్లా 1 మంత్ అయిపోతుంది, తర్వాత శాలరీ వస్తుంది, శాలరీ చూసిన తర్వాత షాక్ అవుతారు, ఇన్ని పైసలు అవుతాయి, ఇంత అమౌంట్ ఉంటుంది, కట్టింగ్స్ అన్నీ పోగా, అంటే ఏం ఖర్చు ఉంది, రూమ్ షేరింగే, బట్టలు లేవు, ఫుడ్ చీప్, ఏం ఖర్చులు లేవు, మస్తు పైసలు వచ్చాయన్నమాట. ఖర్చు పెట్టిందో తక్కువ, సంపాదించదమ్మో ఎక్కువ అనమాట, మస్తు పైసలు ఉన్నాయి, మస్తు ఖుషి అవుతుంది. అట్లా 1 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, 3rd మంత్ అవుతుంది. థర్డ్ మంత్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ రూమ్లో కొలిగ్ది బర్త్డే అనమాట, ఆ రూమ్ షేరింగ్లో ఉంటారు కదా, అతని బర్త్డే అనమాట. అరే ఈరోజు నా బర్త్డేరా, మీకు పార్టీ ఇస్తాను, చికెన్ ఉంది, మందు ఉంది, తాగుపిస్తారా అని చెప్పేసి అంటాడు. వీనికొమ్మ పోవాలనిపిస్తుంది, చాలా 3 మంత్స్ అవుతుంది అనమాట చికెన్ తినక, తాగక కూడా 3 మంత్స్ అవుతుంది, టెంప్ట్ అవుతూ ఉంటాడు, పోవాలా వద్దా పోవాలా వద్దా అన్నప్పుడు వద్దు మనం అనుకున్నాం, ఇది చెయ్యొద్దు అనుకున్నాం కాబట్టి వద్దనుకొని ఆ కోరిక చంపేసుకొని నో చెప్పేస్తాడనమాట. తర్వాత విత్ ఇన్ ఏ వీక్ ఇతను ఒక ఆఫీస్లో వర్క్ చేసే దాంట్లో ఒక కొలీగ్ది మ్యారేజ్ అవుతుంది అనమాట, రిసెప్షన్ అనమాట, నెక్స్ట్ డే రేపు రిసెప్షన్ అనమాట తెల్లారి. ఇక కొలీగ్స్ వాళ్ళందరూ అదే డిస్కస్ చేస్తారనమాట, అరే రిసెప్షన్ అంటారా, ఈరోజు మొత్తం చికెన్లో వెరైటీస్ పెడతాడంట, నచ్చిన మంది అంట, ఎంత అంట అంత తినొచ్చంట, ఎంత అంట అంత తాగొచ్చు అని అంటారంట. వీనికి అదే మాటలు మైండ్లోకి వెళ్ళిపోయి మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోతుంది, చికెన్ 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 అని. అయితే వీడేం చేస్తాడు అని ఆలోచిస్తాడు, పోవాలా వద్దా అంటాడు, బుక్ చూస్తాడు, ఖర్చు పెట్టొద్దని ఉంటుంది, నేనేం ఖర్చు పెట్టలేనుగా, నేను పోతుంది ఒక పార్టీకి, ఫంక్షన్కి పోతున్నా, నేను రూపాయి కూడా పెడతలేను, ఫుడ్ ఫ్రీ, మందు ఫ్రీ, ఫ్రీ వస్తుంది అది, నేనైతే నా జోబులోకి వెళ్ళి 1 రూపాయి ఖర్చు పెడతలేను కాబట్టి తాగొచ్చు, నేను ఖర్చు పెడితే తప్పు కానీ ఫ్రీగా పార్టీ వస్తే తాగొద్దు అని లేదు కదా అని అనుకుంటాడు అనమాట. అనుకొని పోతాడు, ఆలోచిస్తాడు, మాస్ చికెన్ వెరైటీస్ అన్నీ ఉంటాయి, అన్నీ వేసుకుంటాడు, మంచిగా లెగ్ పీసులు తీసుకుంటాడు, మంచిగా తింటాడు, పక్కన మందు అవుతాడు, పోతాడు, పంటాడు. ఇక రాత్రి అనిపిస్తుంటుంది, బా మస్తు టేస్ట్ ఉంది, చాలా రోజుల తర్వాత చికెన్ తిన్నా టేస్టీగా ఉంది, బా ఇది లైఫ్ అంటే, ఇది మిస్ అయిన, అసలు ఇన్ని డేస్ నుంచి మిస్ అయిన, 3 మంత్స్ నుంచి ఎప్పుడు ఆ జొన్న రొట్టెలు ఆ ఎండు చేపలు తిని తిని నోరంతా ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ తింటే స్పైసీగా నోరంతా బా అనుకుంటాడు. తర్వాత మైండ్లో క్వశ్చన్ వస్తుంది, ఏమని వస్తుంది, కూటి కోసం కోటి విద్యలు అని ఒక కొటేషన్ వస్తుంది, అంటే కూటి కోసం కోటి విద్యలు, తినడం కోసమే కదా ఎవడైనా జాబ్ చేసేది, మరి నేను గిన్ని జాబులు చేస్తున్నా, పొద్దుగాల నుంచి రాత్రి దాకా 18 గంటలు కష్టపడుతున్నా, 50 రూపాయలు పెట్టి చికెన్ తింటే తప్పేంది, ఇంత సంపాదించినోడ్ని 50 రూపాయలు పెట్టి చికెన్ తినొద్దా అని అనుకుంటాడు. 50 రూపాయలే కదా, ఎంత అవుతుంది, 50 x 30 1500, నెలకు 1500 మనం మస్తు సంపాదిస్తున్నాం, ఏం కాదు చికెన్ అనుకొని వెళ్ళి 50 రూపీస్ పెట్టి చికెన్ తెచ్చుకొని తింటుంటాడు. 1 వీక్ తర్వాత టేస్ట్ అనిపించదు చికెన్, ఎంత మంచిగా వండినా కూడా చికెన్ టేస్ట్ అనిపించదు, ఏదో మిస్ అయింది, ఈ కాంబినేషన్లో ఏదో లేదు, సంథింగ్ మిస్, టేస్ట్ కొడతలేదు, కిక్ వస్తలేదు. ఏం కావాలి కిక్ రావాలి అంటే, మందు కావాలి, ఏదో ఒక చీప్ బ్రాండ్ తెచ్చుకుందాం, వాటర్ రైలో ఒక చిన్నది, మా అంటే 2000 అవుతుంది లేదంటే 3000 అవుతుంది, అంతేగాదు అంతకు మించి ఎక్కువ కాదు, చీప్ బ్రాండ్ తెచ్చుకుందాం, లో చీప్ అనమాట, మొత్తానికే చీప్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ చీప్ బ్రాండ్ ఒక కోట తెచ్చుకుందాం, 50 రూపాయలు చికెన్ మొత్తం కలిసి ఒక 4000 5000 లోపల అయిపోతుంది, మనం మస్తు సంపాదిస్తున్నాం, ఏం కాదు మనకు మస్తు పైసలు ఉన్నాయి, 3 నెలల నుంచి మస్తు సంపాదించిన బీరువాలకు ఇన్ని పైసలు ఉన్నాయి, ఎంతైతే ఒక 5000 రూపాయలు అయిపోతుంది కాబట్టి అనుకొని డేరేస్తాడు అనమాట. అట్లా డైలీ కంటిన్యూ చికెన్ తెచ్చుకుంటాడు, మందు తెచ్చుకుంటాడు, తాగుతాడు, ఒక 1 వీక్ మార్నింగ్ వెళ్ళే జాబ్కి లేట్ వెళ్తూ ఉంటాడు అనమాట, వాళ్ళ ఓనర్కి కోపం వస్తుంది, వీడు రోజు లేట్ వస్తాడు, షాక్ అవుతాడనమాట, 3 మంత్స్ నుంచి రెగ్యులర్గా వచ్చిన క్యాండిడేట్ 1 వీక్ నుంచి లేట్ వస్తున్నాడు అనమాట, మబ్బుగా ఉంటుడు, యాక్టివ్గా ఉండలేడు. ఇక ఓనర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు ఈ జాబ్కి అవసరం లేదు చెప్పని పంపించేస్తాడు, వీడు ఏం ఫీల్ కాడు, రియాక్ట్ కాడు, ఎందుకో పంపిస్తున్నారు అని ఏం అడగడు, రిక్వెస్ట్ కూడా చేయడు, ఎందుకు
ఫోర్ జాబ్స్ చేస్తున్నా నేను, ఒకటి పోతే ఇంకా త్రీ ఉన్నాయి, త్రీ జాబ్స్ అయితే ఉన్నాయి కదా అని ఒక డేర్ తోటి పక్కకు పెడతాడు. ఇక రెస్ట్ తీసుకుంటాడు, ఇంకా రాత్రి ఇంకా ఎక్కువ తాగుతుంటాడు, తెల్లారి లేట్ లేస్తాడు. ఇక అంతేగా మార్నింగ్ జాబ్ లేదు, తెల్లారి నిమ్మతంగా లేట్ లేస్తాడు. ఇక బాడీ మొత్తం లేజ్ అవుతుంది. ఇక ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తాడు కదా, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బాడీ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువసేపు పండుకొని లేజీగా తయారు చేసుకుంటాడు బాడీ మొత్తాన్ని, యాక్టివ్ ఉండదు. ఇక మిగతా మూడు జాబ్లో కూడా ఇదే ఎఫెక్ట్ పడుతుంది, వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, అంత యాక్టివ్గా పనిచేయలేడు, డల్లో ఉంటాడు, మబ్బుగా చేస్తుంటాడు అనమాట, మబ్బుగా అయిపోతాడు. ఆ త్రీ జాబ్స్ కూడా ఫట్ అంటాయి, ఇక పంపించేస్తాడు. ఇక వీడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తినాలి కదా, ఇక ఉన్న బట్టలన్నీ అమ్మేస్తాడు. ఇక బట్టలన్నీ అమ్మేసి తెచ్చుకుంటాడు, తింటాడు. ఇక బట్టలు కూడా అయిపోతాయి. ఇక లాస్ట్కి ఏం ఉండదు, రోడ్డు మీదకి వస్తాడు, దగ్గర అయిపోతాడు. ఇక టూ ఇయర్స్ అయిపోతుంది, చూస్తుంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక టూ ఇయర్స్ ఇదే సిచ్యువేషన్, ఎట్లా పోవాలి ఇంటికి అర్థం కాదు. వీని దగ్గర ఒక బట్టలు లేవు, ఏం లేవు, పైసలు లేవు, ఏం లేవు, ఎట్లా పోవాలి ఇంటికి అని చెప్పేసి ఇక పోకుండా ఒక త్రీ మంత్స్ నుంచి బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు. ఇక బెగ్గర్లో మంచి ఎక్స్పర్ట్ అవుతాడు అనమాట. ఒకరోజు అట్నే టెంపుల్ దగ్గర కూర్చొని బెగ్ చేస్తూ ఉంటే టెంపుల్లోకి వెళ్ళి ఒక పర్సన్ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు అంటే ఒక పేపర్లో ప్రసాదం కట్టి అతని దగ్గర వేస్తాడు అనమాట. ఆయన ప్రసాదం తిని ఆ పేపర్ చూస్తాడు, దాంట్లో ఒక ఆర్టికల్ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ఇలా ఫ్రెండ్ ఫోటో, వాళ్ళ వైఫ్, పిల్లలు, ఒక బంగ్లా, కార్ ఉందన్నమాట. లైఫ్ చేంజింగ్ స్టోరీ అనమాట. అంటే మంచి సక్సెస్ఫుల్ పర్సన్ గురించి ఆర్టికల్ మెన్షన్ చేసినట్టు ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లైన్ చదువుతాడు, నా లైఫ్కి నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా ఫ్రెండ్ అని చెప్తాడు. ఇది చూసి షాక్ అవుతాడు. అందులో క్లియర్గా ఉంటుంది అనమాట, టూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసాడు లైఫ్ని సీరియస్ అవుదాం రా అని చెప్పి, నన్ను మోటివేట్ చేసి నన్ను ఇంత ఎంకరేజ్మెంట్ చేసిండు, అందుకే నా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కారణం నా ఫ్రెండ్. కానీ నాకు ఒక్కటే బాధగా ఉంది, ఏంటంటే ఇప్పటి వరకు నా ఫ్రెండ్ తిరిగి రాలేదు. మేము టూ ఇయర్స్ తర్వాత రిటర్న్ అవుదామని అనుకున్నాం, బట్ నా ఫ్రెండ్ మాత్రం ఇంతవరకు రిటర్న్ అవ్వలేదు. నేను నా ఫ్రెండ్ కోసం నేను వెతుకుతూనే ఉన్నా, వాడు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా కలవాలని నాకు చాలా ఉంది. ఎందుకంటే నేను లైఫ్లో ఈ స్టేజ్కి రావడానికి కారణం నా ఫ్రెండ్ అని చెప్పేసి అందులో ఉంటుంది. వీడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫాస్ట్గా ఆ అడ్రస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాచ్మెన్ లోపలికి రానియాడు, ఎందుకంటే వీడిని గెటప్ అట్లా ఉంది, చినిగిపోయిన బట్టలు మాసిపోయినాయి, మొత్తం బెగ్గర్ అనమాట, కంప్లీట్ బెగ్గర్గా త్రీ మంత్స్ నుంచి బెగ్ చేస్తున్నాడు అంటే ఇక అసలు ఆ గెటప్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది. ఎవరు నమ్మరు, మీ సార్ ఫ్రెండ్ని, బెస్ట్ ఫ్రెండ్ని నా కోసమే రాసింది ఆర్టికల్ అది అని చెప్తాడు, నమ్మడు అనమాట. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటాడు లోపలికి వెళ్ళి, వచ్చిన తర్వాత చూసి వీని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకున్న తర్వాత వీడు చెప్తుంటాడు అనమాట, అయితే నువ్వు ఆగురా, ఫస్ట్ నువ్వు నీట్గా వెళ్ళి స్నానం చేసుకో, షేవ్ చేసుకో, మొత్తం జుట్టు చూడు, గడ్డం చూడు, పిచ్చోడు లేకుండా షేవ్ చేసుకో, స్నానం చేసుకో, మంచి బట్టలు ఉన్నాయి బట్టలు వేసుకో, తిను, పండుకో, తెల్లారి మాట్లాడదామని చెప్తాడు. పోతాడు, అంత నీట్గా షేవ్ చేసుకుంటాడు, ఫ్రెష్ అవుతాడు, తింటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, తెల్లారి వస్తాడు. ఇక చెప్తుంటాడు అనమాట ఇక ఈ స్టోరీ. ఇక మొత్తం ఏమని చెప్తాడు, అరే నేను చెప్తాడు, ఇక స్టార్ట్ చేస్తాడు, ఇక మనం అనుకున్నాం కదా టూ ఇయర్స్ కష్టపడదామని, నేను అట్నే అనుకున్నారా త్రీ మంత్స్ అసలు ఎంత కష్టపడ్డా అంటే డైలీ ఫోర్ జాబ్స్ చేసినారా, 18 అవర్స్ కష్టపడ్డా, బర్త్డే పార్టీస్ వస్తే బర్త్డే పార్టీస్కి వెళ్ళలే, ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్కి వెళ్ళలేరా, సేమ్ నీ లెక్కరా, సేమ్ నేను త్రీ మంత్స్ తర్వాత నాకు వచ్చిన పైసల్ని పెట్టి ఒక ల్యాండ్ కొన్నా సేమ్ నీలాగా. బట్ నాకేమైంది అంటే నా ల్యాండ్ కబ్జా చేసిర్రా, నువ్వు అదృష్టవంతునిరా, నీ ల్యాండ్కి ప్రైస్ పెరిగిందిరా, నీ ల్యాండ్ డబల్ అయిందిరా, నా ల్యాండ్ కబ్జా చేసిర్రా, నేను లాస్ అయిపోయినారా, నువ్వు అదృష్టవంతునివిరా, నేను దురదృష్టవంతుడా, నేను అన్లక్కీ ఫెలోరా, నువ్వు లక్కీ ఫెలోరా, నేను కూడా అంతే కష్టపడ్డారా అని చెప్తాడు. సో అయినా కానీ నేను మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ కష్టపడి మళ్ళీ మనీ సంపాదించినారా, సేమ్ నీలాగరా, సేమ్ సేమ్ నీలాగానే వచ్చిన పైసల్ని షేర్స్లో పెట్టినారా, నీ అదృష్టం బాగుండి నీ షేర్స్ 5 టైమ్స్ పెరిగిందిరా, నా షేర్స్ పడిపోయినారా, లాస్ అయిపోయినారా, అయినా కానీ నేను బాధపడలేరా, మళ్ళీ కష్టపడ్డారా, సేమ్ మీలాగానే కష్టపడి సంపాదించి వచ్చిన పైసలతో బిజినెస్ పెట్టినారా పార్ట్నర్షిప్ తోటి, బట్ నీ పార్ట్నర్ మంచోడ్రా, నా పార్ట్నర్ మోసం చేసిండ్రా, నా వర్కర్స్ ఎంప్లాయీస్ అందరూ నన్ను మోసం చేసిండ్రా, నువ్వు అదృష్టవంతునురా, సేమ్ రా, నువ్వెంత కష్టపడ్డావో నేను అంతే కష్టపడ్డారా, కానీ అదృష్టం నీకుందరా నాకు లేదురా, దేవుడు నీ దిక్కు ఉన్నారా నా దగ్గర లేడురా, ఇద్దరం ఒకే లెవెల్లో కష్టపడ్డాం, నువ్వు లక్ తోటి నువ్వు ఈ స్టేటస్కి వచ్చావు, నా లక్ బాగాలేక నేను బెగ్గర్ అయినారా అని చెప్పేసి అంటాడు. సరేరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నువ్వు వీక్ ఉన్నావు, కొన్ని డేస్ రెస్ట్ తీసుకో,
నీకు నచ్చిన ఫుడ్ తిను అని చెప్తాడు. అరే నీకు తెలుసు కదా నేను డెలిషియస్ ఫుడ్డే కావాలంటాడు అని చెప్తాడు. సరే నీకు నచ్చిన ఫుడ్ ఆడు ఉంటాయి ప్రిపేర్ చేసుకో అంటాడు. వాడు వండుకుంటాడు, వాడు టేస్ట్ వస్తలేదు అనమాట. ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు, అరే నీకు తెలుసు కారా నేను ఎంత డెలీషియస్ ఫుడ్ తింటానో, చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫుడ్ పెడతావారా, ఇదే నారా మన ఫ్రెండ్షిప్, ఇదే నారా ఫ్రెండ్షిప్ నువ్వు ఇచ్చే వాల్యూ అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న తర్వాత అరే నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు, ఏం ఫీల్ కాకు, ఒక చెట్టు ఉంది చింత చెట్టు, నీకు ఇష్టం కదా చింత చెట్టు అంటే, నువ్వు డైలీ ప్రిపేర్ చేసుకునే కర్రీలో సాంబార్లో ఒక్కొక్క ఆకు తెంపుకొని వేసుకొని ప్రిపేర్ చేసుకొని తిను, నీకు టేస్ట్ నచ్చుతుందిరా అని చెప్తాడు. సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నావు, ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారా అంటే, సరేరా నీకు నచ్చకపోతే నా దగ్గరకు రా అని చెప్పేసి అంటాడు అనమాట. వీడు తెంపుతాడు, వండుతాడు, తింటాడు, టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నీకు పులుపు అంటే చాలా ఇష్టం. ఇక అంటుంటాడు, అసలు ఇది అసలు డెలీషియస్ ఫుడ్ అంటే ఇది, ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇన్ని రోజుల నుంచి మిస్ అయిన ఫుడ్ ఇది డెలీషియస్ అనుకుని, ఇక ఒక్క ఆకు కాదు ఇక రెండు మూడు ఆకులు వేస్తాడు, ఇక కొమ్మలు తెంపుతుంటాడు మొత్తం కంప్లీట్, వారం రోజుల్లో చెట్టు చచ్చిపోతుంది, ఇక ఏముండదు ఆకులు కొమ్మలు అన్నీ తెంపుతాడు చెట్టే మామైపోతుంది. ఇది ఫుడ్గా తిండి పోతు కొంచెం వేసుకోవాల్సింది ఎక్కువ వేసుకుంటాడు అనమాట, ఇంకా టేస్ట్ కోసం, ఇంకా టేస్ట్ కోసం చెట్టు మొత్తం మాయం చేస్తాడు. అరే ఏమిరా ఇదేనా రా ఫ్రెండ్షిప్, నాకు గంత చిన్న చెట్టు ఇస్తావురా, అయిపోయిందిరా అప్పుడే చెట్టు, ఏ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఆ టేస్ట్ బాగా నచ్చింది, నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఆ చెట్టు కావాలని, నేను అది కాకుండా వేరే టేస్ట్ ఏం చేయలేను, నేను అడిక్ట్ అయిపోయినా అని చెప్తాడు. సరేరే నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు, మనకు వెనుక గార్డెన్ ఉంది, గార్డెన్లో మస్తు చెట్లు ఉన్నాయి, నీకు ఏ చెట్టు కావాలో కోరుకో, నీకు ఆ చెట్టు రాసిస్తా నీ పేరు మీద అంటాడు. వీడు చూస్తారు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది మొత్తం మంచిగా కుమ్మలు కుమ్మలు మంచిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ చెట్టు చూస్తే అరే నాకు ఈ చెట్టు కావాలంటాడు, సరే తీసుకోరా అంటాడు. వాడు తెంపుకుంటాడు, వండుతుంటాడు, చేస్తుంటాడు, మంచిగా తింటాడు. ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి అంటాడు, అరే ఏం చెట్టు ఇచ్చినవరా, అద్భుతంగా ఉందిరా ఈ చెట్టు, రోజు తెంపుతున్నారా, నాకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువనే తెంపుతున్నా, అప్పుడప్పుడు ఉత్తిగా టైంపాస్గా తిందామని కూడా తెంపుతున్నా, కానీ మళ్ళీ వచ్చి తెల్లారు చూసేవారికి నాకు ఎక్కడ తెంపినా కూడా అర్థం కావట్లేదు, మళ్ళీ ఆకులు వస్తూనే ఉన్నాయి, ఎంత తెంపినా కంప్లీట్ అయిపోతలేదు ఇంద్రా, ఇంత అద్భుతంగా ఉంది ఇంద్రా చెట్టు, ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అంటాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడతాడు, ఏమనే, అరే ఈ పెద్ద చెట్టు నేనురా, అది నా బతుకు నా లైఫ్, ఫస్ట్ ఇచ్చిన చిన్న చెట్టు చూడు అది నువ్వు, అది నీ లైఫ్, నేనేం చేస్తా, నేను సంపాదించిన పైసలు ఇంకా ఎక్కువయ్యేదాకా వెయిట్ చేస్తా, అప్పుడక ఖర్చు పెట్టలేదు, అది ఇంకా ఎక్కువ అయిన తర్వాత ఆ మనీ మళ్ళీ మనీ జనరేట్ చేసేంత వరకు ఆగిన ఖర్చు పెట్టలే అందులో, నువ్వేం చేసినావు కొంచెం మనీ రాగానే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసినావు, అందుకే నీకు అయిపోయింది, ఇక చెట్టు ఎందుకు ఉంటుందిరా, నువ్వు ఆగలే, నాకు రాలేదా బర్త్డే పార్టీలు, నాకు రాలేదా ఫంక్షన్లు, నాకు కూడా వచ్చినాయిరా బర్త్డే పార్టీలు వచ్చినాయి, నాకు ఫంక్షన్లు వచ్చినాయి, కానీ మనం అనుకున్న కమిట్మెంట్ డెడికేషన్ ఆ ఒక్క దానికోసం, మనం నమ్మి మన వైఫ్ అండ్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం కష్టపడాలి 2 ఇయర్స్ అని అనుకుని రాసినప్పుడు దానికి కమిట్మెంట్ ఉన్నా, మనం అనుకున్న ఫస్ట్ వర్డ్ మనం అనుకున్న ఫస్ట్ మాటకి కమిట్మెంట్ ఉండి ఎన్ని పార్టీస్ వచ్చినా ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా అన్నీ వదిలేసుకున్నారా, ప్రతి రూపాయిని దాచిపెట్టి కూడబెట్టి కూడబెట్టి ఇంత అయిపోయేదాకా ఉన్నారా, ఇప్పుడు చూడరా నేను 100,000 రూపాయలు ఖర్చు పెడతారా డైలీ, అయినా కానీ నాకు పైసలు అయిపోవు పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఖర్చు పెట్టలే, అవి ఎక్కువ అయిన తర్వాత అవి నాకేమైనా ప్రాఫిట్ తెచ్చిన తర్వాతనే దాన్ని యూజ్ చేస్తున్నా, నువ్వేం చేసావు వచ్చిన పైసల్ని వచ్చినట్టు చిన్న చెట్టు ఉన్నప్పుడే తెంపిను, అదే పెద్ద చెట్టు అయ్యేంత వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టుంటే నీ లైఫ్ వేరవుతుండేరా అని అలా ఫ్రెండ్ చెప్తాడు. చెప్పిన తర్వాత వీడికి ఏడుపు వస్తుంటుంది, ఏడుపు వచ్చి హగ్ చేసుకుంటాడు, ఇక సారీరా అది అంటాడు. అది హియర్ ఇట్స్ ఎండ్ ద స్టోరీ. ఇది చాలా అద్భుతమైన స్టోరీ, లైఫ్ చేంజింగ్ స్టోరీ. ఈ స్టోరీలో నేనేం అబ్జర్వ్ చేస్తానంటే, 2 ఇయర్స్ మనం ఏదైతే ఒక కమిట్మెంట్ ఇస్తామో ఇవి చెయ్యాలి అని అనుకుంటాం, కానీ అది ఎన్ని రోజులు అనుకుంటాం, 1 మంత్, 1 డే 2 డేస్, ఈ రోజులలో ఒక 1 డే 2 డే 3 డేసే ఉంటుంది ఆ కమిట్మెంట్, ఈ రోజు నుంచి నేను చేంజ్ అవుతాను ఖచ్చితంగా ఇవి పాటిస్తాను ఇవే చేస్తానని మనం ఒక కొన్ని డేస్ మాత్రమే అది అంటున్నాం, తరువాత దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది మనకు జరిగింది, కొన్ని డేస్ వరకే మనం దాన్ని కాంప్లిమెంట్ చేస్తా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం కొన్ని డేస్ వరకు, తర్వాత దాన్ని మనం వర్క్ చేస్తలేం. సో మన లైఫ్లో మనం సక్సెస్ కావాలి అంటే మనం ఏదైతే రాసి పెట్టుకుంటామో లైఫ్లో సక్సెస్ కావాలి, అవి ఖచ్చితంగా దానికి కమిట్మెంట్ కావాలి, దానికి డెడికేషన్ ఉండాలి. ఏవైతే మనని డిస్కరేజ్ చేస్తాయి, మన లైఫ్ని సప్రెస్ చేస్తాయో అవి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, అవి ఎంత అటెంప్ట్ చేసినా కూడా వాటిని చేయొద్దు, వాటికి దూరంగా ఉండాలి.
సో కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే లైఫ్లో ఎంత సక్సెస్ అవుతామో నేను ఈ స్టోరీ నుంచి నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కృష్ణ చైతన్య గారు, అండ్ వండర్ఫుల్ స్టోరీ. రియల్గా ఇది లైఫ్ చేంజింగ్ స్టోరీ. 2 ఇయర్స్, మనం 2 ఇయర్స్ కష్టపడితే మన లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది, మన లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మంచి స్టోరీ సార్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ. 2 ఇయర్స్ మనం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తాను. జస్ట్ నాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.